ఈ ఆల్బంలో వచ్చే థర్డ్ సాంగ్ ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో సాంగ్ దీన్ని లిరిక్స్ వచ్చి చంద్రబోస్ గారు రాశారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి లిరిక్స్ కూడా దీన్ని ఎనర్జెటిక్గా పిక్చరైజ్ చేయటం కోసం మేము చాలా కష్టపడాల్సి వచ్చింది దీనిలో చాలా సీజీ వర్క్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది ఇది మంచి ఎంటర్టైనింగ్గా ఉండే సాంగ్ ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో కొంచెం కామెడీగా ఉంది ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో సాంగ్ చాలా బాగుంది చాలా బాగున్నాయి నాకు ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో సాంగ్ చాలా బాగా నచ్చింది స్టెప్స్ కానీ అన్ని బాగున్నాయి ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో ఆ సాంగ్లో చెప్పాలంటే చాలా ఫన్నీనెస్ ఉంది డైలాగ్స్ అయిపోయినాయి అంటే రెగ్యులర్ గా మనం వాడుతూ ఉంటాం కదా అది చాలా ఫన్నీగా ఉంది డ్యాన్స్ బాగుంది ఎక్కుతాయి ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో సాంగ్ ఫస్ట్ సినిమానే క్రేజ్ బాగా సంపాదించుకుంది రోజు తిట్టుకునే వాడితో లిరిక్స్ ఫన్నీగా రాయడం ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అది సాంగ్ బాగుంది ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో కొత్తగా అనిపించింది బాగుంది మ్యూజిక్ కూడా ఫన్నీగా ఉంది ఈ కథలో ఏముందో సాంగ్లు కూడా కట్టు సాంగ్ అనుకుండా ప్రతి సాంగ్ కథలోంచే మొదలవుతుంది అది చాలా క్యాచీగా ఉంది ట్యూన్స్ బాగున్నాయని మాకు ఆ సాంగ్ చాలా నచ్చింది ప్రతి మూవీస్లో ఐటమ్ సాంగ్స్ కామన్ అయిపోయాయి సో ఇది డిఫరెంట్గా ఉంది హీరోయినే కాకుండా బేతాలు కూడా సాంగ్స్ చేసారు చాలా ఫన్నీగా ఉంది ఇంకా క్రియేటివిటీ చాలా బాగా వాడారు గ్రాఫిక్స్ అన్ని పెట్టి చాలా నవ్వించేటట్టుంది ఫస్ట్ సినిమా కన్నా సెకండ్ సినిమా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది బాగుంది సాంగ్ ఎప్పుడు యూజ్ చేసే వర్డ్స్ అల్లుడు సీన్ కంటే సాయి శ్రీనివాస్ డ్యాన్స్ స్పీడున్నోడులో చాలా బాగుంది జనరల్గా మనం వాడుకునే భాష లాగా ఉంటుంది కదా అందుకని డ్యాన్స్ సూపర్ లిరిక్స్ ఫన్నీగా ఉండేది అనుకున్న మామూలు తిట్టుకునే లిరిక్స్ పెట్టినందుకు చాలా బాగుంది నాకు ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్ చాలా బాగా నచ్చింది సాంగ్స్ ఎలా ఉన్నాయంటే మూవీ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు నేను ఫీల్ అవుతున్నాను ఒక డైలాగ్ ఏఆర్ రెహమాన్ అనే డైలాగ్ సూపర్ పీక్స్ వెళ్ళిపోయింది ఆ డైలాగ్ బాగా కామెడీగా తీసారు ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్ ప్రీవియస్ మూవీ కన్నా బాగున్నాయి ఇప్పటికి సాంగ్స్కి యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మూవీకి ఫస్ట్ డే వెళ్ళాలనుకుంటున్నాను ఇందులో డర్టీ డర్టీ ఎల్లో ఫెల్లో అనే సాంగ్ చాలా యూత్ కి విపరీతంగా ఆకట్టుకుంటుందని సేపు నవ్వుతూనే ఉన్నాం పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు సంగీత దర్శకుడు వసంతకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పాటలని విజయవంతం అయినందుకు చాలా సంతోషం కలుగుతుంది ఇలా మీతో నేను నా అనుభవాలు పంచుకునే అవకాశం చాలా నువ్వు ఇంకా అది గురించి ఆలోచిస్తున్నావు కదా అందమైన అమ్మాయిని చూస్తే కాదురా చూడకపోతే తప్పు ప్రియా థర్డ్ ఇయర్ ఆది ఫైనల్ ఇయర్